ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీతో ఒక నేచురల్ సప్లిమెంట్ కోసం మాట్లాడుతాను. దాన్ని ఉపయోగించుకుని మీరు నోటికి సంబంధించిన ఇంచుమించు అన్ని సమస్యలను చాలా ఈజీగా తగ్గించుకోవచ్చు. మీకు ఒకవేళ ఓరల్ హెల్త్ రిలేటెడ్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, లైక్ బ్యాడ్ బ్రెత్, నోట్లో అల్సర్స్ ఉన్నా, చిగుళ్ళ నుండి రక్తం కారుతున్నా, చిగుళ్ళు వాస్తున్నా, క్యావిటీస్ ఉన్నా లేదా పంటి నొప్పి ఉన్నా, ఒక్కసారి ఈ నేచురల్ సప్లిమెంట్ ని యూజ్ చేసుకుని చూడండి. మీకు ఎంతో లాభం చేకూరుతుంది. ఈ సప్లిమెంట్ మీకు కేవలం 30 రూపాయల్లో ఏదో ఒక కెమిస్ట్ షాప్ లో లభిస్తుంది. అయితే రండి, ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిట్ ట్యూబర్ తెలుగు. ఫ్రెండ్స్, నేను మాట్లాడుతున్న నేచురల్ సప్లిమెంట్ పేరే లవంగాల యొక్క నూనె. లవంగం ఒక మసాలా, అధికంగా మన భారతీయులందరి ఇళ్లలోనూ లభిస్తుంది. ఈ లవంగాలను దంచి పౌడర్ చేసి ఏదైనా ఆయిల్లో 10-15 రోజులు ఉంచి తర్వాత స్ట్రెయిన్ చేసుకుంటే వచ్చేదాన్నే క్లోవ్ ఆయిల్ అంటాం. దీన్ని మీరు ఇంట్లో కూడా నేను చెప్పిన విధంగా తయారు చేసుకోవచ్చు, లేదా ఏదైనా కెమిస్ట్ షాప్ లో ఈజీగా లభిస్తుంది కూడా. ఫ్రెండ్స్, లవంగ నూనెలో ఒక కాంపౌండ్ ఉంటుంది, దాన్ని యూజినాల్ అంటారు. యూజినాల్ వల్లే లవంగ నూనెను ఆయుర్వేదం మరియు ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్ లోనూ, స్కిన్ ప్రాబ్లమ్స్ నుండి పెరిగిన బ్లడ్ షుగర్ ని తగ్గించడం వరకు అన్నింటికి యూజ్ చేస్తారు. యూజినాల్ యొక్క పొటెన్సీని చూసి మోడర్న్ స్టడీస్ కూడా దీని ఎఫెక్టివ్నెస్ ని నమ్ముతాయి. ఈ రోజు మనం మాట్లాడుకుందాం ఎందుకు లవంగ నూనె నోటిలోని అన్ని ప్రాబ్లమ్స్ కి బెస్ట్ అండ్ నేచురల్ సప్లిమెంటో, మరియు దీన్ని ఎలా ఎంత మోతాదులో యూజ్ చేసుకోవాలో. ఫ్రెండ్స్, ఓరల్ హెల్త్ ఎంత ఇంపార్టెంట్ అంటే చాలా మంది దాన్ని నెగ్లెక్ట్ చేస్తారు. సర్వేస్ చెప్తున్నాయి 86% ప్రజలు ఓరల్ హెల్త్ ని లైట్ తీసుకుంటున్నారని. అందుచేతే ఈ మధ్య పళ్ళు పాడవడం, క్యావిటీస్ ఫామ్ అవ్వడం, సెన్సిటివిటీ రావడం, నోటి నుండి దుర్వాసన రావడం, నోట్లో తరచుగా అల్సర్స్ రావడం మరియు చిగుళ్ళ నుండి రక్తం కారడం వంటి ప్రాబ్లమ్స్ చాలా కామన్ అయిపోయాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం ఇండియాలో 95% ప్రజలకు దంత మరియు చిగుళ్ళ సంబంధిత ఏదో ఒక సమస్య ఉంది అట. ఫ్రెండ్స్, గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే నోటి సమస్య కేవలం నోటికే కాదు, మన బాడీలో ఉండే వేర్వేరు ఆర్గన్స్ మన నోటికి కనెక్ట్ చేయబడి ఉంటాయి. మీరు చూసే ఉంటారు ఏ విధంగా డాక్టర్ మీ నోటిని చూసి మీ లోపల ఉండే జబ్బును అంచనా వేస్తారు. అందుకే ఓరల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ని నెగ్లెక్ట్ చేయడం మీకు సమస్యగా మారొచ్చు. కానీ మంచి విషయం ఏంటంటే ఎక్స్పర్ట్స్ ఏం చెప్తారంటే నోటి యొక్క ప్రాబ్లమ్స్ ఎంత త్వరగా మొదలవుతాయో అంతే త్వరగా సరిదిద్దుకుంటాయి. అయినప్పటికీ మనం శ్రద్ధ తీసుకోవాల్సిందే అని. లవంగ నూనెలో పవర్ఫుల్ యాంటీ మైక్రోబియల్ గుణం ఉంటుంది. అంటే మీ నోటిలో తయారైన బ్యాడ్ బ్యాక్టీరియా వల్ల నోటి నుండి దుర్వాసన రావడమే కాదు, బ్లీడింగ్ గమ్స్ మరియు ఇన్ఫెక్షన్ కూడా అవ్వచ్చు. వాటిని లవంగ నూనె అంతమొందిస్తుంది. ఒక స్టడీలో తేలింది ఏంటంటే ఎవరైతే 21 రోజుల పాటు లవంగ నూనెతో మౌత్ వాష్ చేస్తారో వాళ్ల నోట్లోని హార్మ్ఫుల్ బ్యాక్టీరియా తగ్గడమే కాకుండా దంతాలపై పేరుకుపోయిన పాచి కూడా పోయి గమ్స్ మునుపటి కంటే హెల్దీగా తయారయ్యాయని. మీరు ఎప్పుడైనా మౌత్ వాష్ చేసుకోవాలి అనుకుంటే వాటర్లో కేవలం 2 చుక్కలు లవంగ నూనెను యాడ్ చేసి ఈ వాటర్ని మీ నోటిలోని అన్ని మూలలకు చేరేలాగా రిన్స్ చేసుకోండి. మీరు మీ నోట్లో ఇన్స్టెంట్గా తాజాదనాన్ని పొందుతారు. ఫ్రెండ్స్, మార్కెట్లో లభించే ఖరీదైన ఆల్కహాల్ బేస్డ్ మౌత్ వాషెస్కి నమస్కారం పెట్టేయండి. వీటిని రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయని మోడర్న్ సైన్స్ కూడా నమ్ముతుంది. ఈ కెమికల్ మౌత్ వాషెస్ని రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల మీ నోట్లో డ్రైనెస్ రావచ్చు, బర్నింగ్ రావచ్చు మరియు అల్సర్ వంటి ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. ఫ్రెండ్స్, మీకు తెలిసే ఉంటుంది పంటి నొప్పి కోసం మన పెద్దవాళ్ళు లవంగ నూనెను అప్లై చేసుకోమని సలహా ఇస్తారు. మేబీ వాళ్లకు దీని వెనుక ఉన్న సైన్స్ గురించి తెలియకపోవచ్చు, బట్ దాని ఎఫెక్టివ్నెస్ గురించి తెలుసుకుని ఉంటారు. ఇప్పుడు మెడికల్లీ ఈ మాట ఎస్టాబ్లిష్ కూడా అయింది. లవంగ నూనె ఒక నేచురల్ ఎనల్జెసిక్ అని. దీనివల్లే మనకు అన్ని రకాల దంత సమస్యలు, నొప్పులు ఉన్నట్లయితే 2 చుక్కల లవంగ నూనెను కాటన్ పై వేసి ఆ ఏరియాలో ఉంచుకుంటే చాలు. మీరు ఇలా చేసినట్లయితే లవంగ నూనె ఆ ఏరియాలో తిమ్మిరిలాగా క్రియేట్ చేయడం వల్ల కొద్ది సెకండ్స్ లోనే నొప్పి నుండి రిలీఫ్ అందుతుంది, అది కూడా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. రెండవది, లవంగ నూనె యాంటీ ఇన్ఫ్లమేటరీ అవ్వడం చేత ఒక నార్మల్ పెయిన్ కిల్లర్ లాగా నొప్పిని కేవలం పైనుండే కాకుండా లోపలకు వెళ్లి ఇన్ఫ్లమేషన్ ని తగ్గిస్తుంది. ఒకవేళ మీకు తరచుగా నోట్లో పుండ్లు వస్తున్నాయా, అయితే లవంగ నూనె ఇన్ఫ్లమేటరీ అవ్వడం చేత మీరు తప్పక యూజ్ చేసుకోవచ్చు. దీన్ని మీరు మౌత్ వాష్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు, లేదా మీ టూత్ పేస్ట్ పైనే లవంగ నూనెను 1 చుక్క యాడ్ చేసి నార్మల్ గా బ్రష్ చేసుకోవచ్చు. మీరు అనుకుంటూ ఉండొచ్చు లవంగ నూనె అన్ని హెర్బల్ టూత్ పేస్ట్లలోనూ ఉంటుందిగా, సో సెపరేట్ గా ఎందుకు యూజ్ చేయాలని. మీరు అనుకునేది కరెక్టే, బట్ డిఫరెన్స్ ఏంటంటే క్వాంటిటీది. టూత్ పేస్ట్లలో చాలా తక్కువ క్వాంటిటీలో లవంగ నూనె ఉంటుంది, దానివల్లే దాని పూర్తి ఎఫెక్ట్ అందదు. లవంగ నూనెలో పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం చేత ఖరీదైన టూత్ పేస్ట్లు కూడా వాటిని మీకు ప్రొవైడ్ చేయలేవు. యాంటీ ఆక్సిడెంట్స్ సెల్స్ లోపల ఆక్సిడేటివ్ డ్యామేజ్ చేసే ఫ్రీ రాడికల్స్ ని చంపేస్తాయి. దాంతో మీకు ఇన్ఫెక్షన్స్ నుండి, మౌత్ క్యాన్సర్ వంటి పెద్ద పెద్ద సమస్యల నుండి తప్పించుకోగలరు. స్టడీస్ ద్వారా తెలిసిన షాకింగ్ విషయం ఏంటంటే మనకు లవంగ నూనెలో లభించే యూజినాల్ విటమిన్
విటమిన్ ఈ కంపారిజన్తో 5 రెట్లు అధికమైన యాంటీ ఆక్సిడెంట్ అని. ఒకవేళ మీకు ఐడియా లేకపోతే నేనే చెప్తా, విటమిన్ ఈని మోస్ట్ పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్లలో ఒకటిగా భావిస్తారు. స్టడీస్ లో గమనించారు, లవంగ నూనెను యూజ్ చేయడం వల్ల ట్యూమర్ గ్రోత్ తగ్గుతుంది మరియు క్యాన్సర్ సెల్స్ చచ్చిపోవడం మొదలవుతుంది అని. ఇప్పుడు క్లియర్ అయిందిగా లవంగ నూనె చాలా బెనిఫిషియల్ అని. కానీ ఇంకొక ప్రశ్న ఉండిపోతుంది, అదే దీన్ని ఎప్పుడు ఎలా ఎంత యూజ్ చేసుకోవాలి దీని పూర్తి బెనిఫిట్స్ పొందడానికి. దీన్ని మీరు మౌత్ వాష్ లాగా యూజ్ చేసుకోవచ్చు. 200 ml వాటర్ లో 10 చుక్కల లవంగ నూనెను మిక్స్ చేసి మీ బాత్రూమ్ లో ఉంచుకోండి. ఎప్పుడు మౌత్ వాష్ చేసుకోవాలనుకున్నా దీన్నే యూజ్ చేయండి. రెండవది, టూత్ పేస్ట్ పైనే దీన్ని ఒక్క చుక్క వేసుకుని నార్మల్ గా బ్రష్ చేసుకోండి. కొద్దిగా టూత్ పౌడర్ తీసుకుని కొద్దిగా ఆవ నూనె లేదా కొబ్బరి నూనెను మిక్స్ చేసుకుని ఇప్పుడు ఇందులో 2 చుక్కలు లవంగ నూనెను యాడ్ చేసుకుని మీ వేలితోనే మిక్స్ చేసుకుని పేస్ట్ చేసుకుని మీ పళ్ళు మరియు మీ చిగుళ్లను లైట్ ప్రెషర్ ఇచ్చి మసాజ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇది చాలా ఎఫెక్టివ్. కొద్దిగా మండుతుంది బట్ కంగారు పడకండి. లవంగ నూనె కాన్సన్ట్రేటెడ్ గా ఉండడం చేత లోపల వరకు పెనిట్రేట్ అయ్యి చెడుతనాన్ని బయటకు పంపేస్తుంది. మీరు గమనిస్తారు సెలైవా అధికంగా తయారవడాన్ని. ఈ సెలైవా బేసికలీ నోటిలోని చెడ్డ నీరు అవుతుంది. అందులో పళ్ళకు క్యావిటీని కలిగించే బ్యాక్టీరియా ఉంటాయి. ఊసేసి నార్మల్ వాటర్ తో క్లీన్ చేసుకోండి. నోరు ఎంత ఫ్రెష్ గా ఫీల్ అవుతుందంటే పెద్ద పెద్ద మౌత్ వాషెస్ దీని ముందు దిగదుడిపే. ఫ్రెండ్స్, లవంగ నూనెకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు, బట్ దీని క్వాంటిటీపై దృష్టి సారించండి. లవంగ నూనె చాలా ఘాటుగా ఉండడం చేత ఒక్కసారికి దీన్ని 2-3 చుక్కలు మాత్రమే వాడుకోండి. ఫ్రెండ్స్, ఇవే లవంగ నూనె యొక్క ఓరల్ హెల్త్ బెనిఫిట్స్. ఇప్పుడు మాట్లాడుకుందాం కొన్ని బోనస్ బెనిఫిట్స్ కోసం. మీరు ఈ లవంగ నూనె 2 చుక్కలను 1/2 గ్లాస్ వాటర్ లో మిక్స్ చేసుకుని ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో త్రాగినట్లయితే మీకు మంచి లాభం చేకూరుతుంది. అన్నింటికన్నా ముందుగా మీ జీర్ణశక్తి పెరుగుతుంది, కడుపులో అల్సర్స్ ఉంటే తగ్గుతాయి. లవంగ నూనె ఇన్సులిన్ ప్రొడక్షన్ ని పెంచుతుంది, దీంతో బ్లడ్ షుగర్ తగ్గుతుంది. ఇది రక్తాన్ని నేచురల్ గానే పలుచుగా చేస్తుంది, దానివల్లే ఆర్టరీస్ లో బ్లాకేజెస్ అవ్వవు. దీన్ని మీరు హెడేక్ లేదా కడుపు నొప్పి సమయంలో కూడా నేచురల్ పెయిన్ కిల్లర్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, లవంగాలను కూరలు లేదా టీలో వేసుకుని త్రాగడం అనేది లవంగ నూనెను ఈ విధంగా యూజ్ చేసుకోవడంతోనూ చాలా డిఫరెన్స్ ఉంటుంది. 15 రోజులు క్రమం తప్పకుండా త్రాగండి చాలు. ఆల్రెడీ చెప్పినట్లుగానే లవంగ నూనె మీకు ఏదైనా కెమిస్ట్ షాప్ లో 30 రూపాయలకి లభిస్తుంది. చాలా ఫార్మసీస్ దీన్ని తయారు చేస్తాయి, మీరు దేన్నైనా తీసుకోవచ్చు. మీకు అవసరమైతే కొనుక్కోవడానికి డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఇచ్చాను. ఫ్రెండ్స్, లవంగ నూనె మీ స్కిన్ కి కూడా చాలా మంచిది. మై నేమ్ ఇస్ వివేక్. ఐ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.